సార్, ఇవాళ వచ్చి ట్రైలర్ లాంచ్ చేసి సపోర్ట్ చేశారు. నా కరియర్లో ఒక వెరీ ఎర్లీ స్టేజ్లో ఒక ఎప్పటికీ మర్చిపోలేని సినిమా 100% లవ్ నాకు ఇచ్చారు సార్. అండ్ ఆఫ్టర్ దట్ మూవీ ఐ ఆల్వేస్ బిన్ యువర్ ఫ్యాన్. అంటే ఒక టెంప్లెట్ లేకుండా బ్లాక్ బస్టర్స్ ఇవ్వటం అది మామూలు విషయం కాదు. సో యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ సార్ ఫర్ ఎనీ క్రియేటివ్ పర్సన్. సవ్యసాచి, ఈ స్టోరీ కాన్సెప్ట్ నాకు చందు మన నార్వేలో ఉన్నప్పుడు ప్రేమం సాంగ్ షూట్కి అప్పుడు నాకు చెప్పాడు. చాలా బాగా అనిపించింది. కానీ అప్పుడే వెంటనే చందు ఈ సినిమా కూడా నాతోనే తీయని చెప్తే బాగుండదేమో అని నేను ఆగిపోయాను. బట్ ప్రేమం ఒక ఇంపాసిబుల్ మిషన్ని పాసిబుల్ చేశాడు. నిజంగా నాకు తెలుసు ఆ టైంలో అది సజెస్ట్ చేసినప్పుడు అందరూ చెప్పారు ఇది ఒక బ్యాడ్ డిసిషన్, ఈ సినిమా చేయకూడదని, ఇట్ షుడ్ బి రీమేడ్. బట్ తను కన్విన్స్ అయ్యి తన కన్విక్షన్తో తీసి నా కెరియర్లో ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చాడు చందు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు హిమ్ ఫర్ దట్. ఆ తర్వాత 2-3 మంత్స్ ప్రేమం రిలీజ్ అయిన తర్వాత చందు మళ్ళీ వచ్చి నన్ను అడిగాడు. నార్వేలో ఆ పాయింట్ చెప్పాను కదండి, అది చేద్దామా ఆ సినిమా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మామూలుగా ఒక డైరెక్టర్కి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దే ఆల్సో వాంట్ టు గో ఎక్స్ప్లోర్, వర్క్ విత్ న్యూ పీపుల్, న్యూ ఆర్టిస్ట్, న్యూ టెక్నీషియన్స్. బట్ అలా కాకుండా చందు వచ్చి నన్ను అడగటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ చందు ఫర్ దట్. అండ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్. మన కాంబినేషన్ని నమ్మి సినిమా తీయలేదండి, కంటెంట్ని నమ్మి సినిమా తీశారు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను చందు ఒక నార్మల్ స్కేల్లో యూనో ఆలోచిస్తూ వెళ్తూ ఉన్నాం ఈ సినిమా ఎలా చేయాలో ఏంటనేది. బట్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు అండ్ మోహన్ గారు ఈ సినిమాకి యాడ్ అయిన తర్వాత, కీర్వాణి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్, నిజంగా నేను చందు ఎప్పుడు డ్రీమ్ కూడా చేయలేదు ఇంత బిగ్ స్కేల్లో మనకి టెక్నీషియన్స్ అయినా ఆర్టిస్ట్ అయినా దొరుకుతారని. కీర్వాణి గారు, మాధవన్, యువరాజ్, భూమిక గారు, ఇలాంటి నంబర్ ఆఫ్ లేయర్స్ యాడ్ చేశారు ఈ మూవీకి. అండ్ ఇన్ మై కెరియర్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఐ బిన్ అ పార్ట్ ఆఫ్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. అందరు చెప్తూ ఉంటారు యునో ఇలానే జర్నీ కంటిన్యూ చేయాలని. బట్ నిజంగా ఐ రియలీ హోప్ మైత్రి మూవీ మేకర్స్తో ఐ కీప్ కంటిన్యూయింగ్ అండ్ మేకింగ్ ఫిల్మ్స్ ఎవ్రీ ఇయర్. అలాగే ఈ మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత విషెస్ చాలామంది ఫోన్ చేసి విష్ చేస్తారు. కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో సాంగ్ ఆఫ్ సవ్యసాచి మనం రిలీజ్ చేశాక చాలామంది ఫోన్ చేసి కాంప్లిమెంట్ చేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ, వెన్ ఇస్ ద రిలీజ్ అని అడిగారు. సో ఐ థింక్ దట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ కీర్వాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. యువ్ హెల్ప్డ్ అస్ అ లాట్, జస్ట్ మ్యూజిక్ విషయంలోనే కాదు బట్ ఇన్పుట్స్లో అయినా, ఆయన స్టోరీ వైజ్ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, పబ్లిసిటీ మెటీరియల్లో, ఆల్ యాంగిల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 27th ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉండిపోతుంది అండ్ నవంబర్ 2 ఇస్ ద రిలీజ్. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. Hi, this is Isha Reba. Nenu Meghat Srinu. This is Shyamla. This is Yashwant here. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.